కార్మికుల సంక్షేమం కోసం కార్మిక సంఘాలు కీలక పాత్ర పోషించాలని కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. కావలిలోని భవన నిర్మాణ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన మేడే దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కార్మికులంతా ఐక్యమై వారి హక్కుల కోసం పాటుపడుతూ ఉన్న సంఘాలు కార్మికుల సంక్షేమం గురించి కూడా పట్టించుకోవాలని తెలిపారు. అలాగే మన ప్రెస్ మీడియా వాళ్ళకి గానీ అలాగే మన రెండు వేల ఐదులో ఇక్కడ ఈ కార్మికుల కోసం భవన నిర్మాణ వాళ్ళ గుర్తు చేసే వాళ్ళకి అందరికి కలిపి కొంతమంది పెద్దలు వాళ్ళకు ఒక సంఘం కావాలి, వాళ్ళకి జరిగేటువంటి అన్యాయము వాళ్ళకి జరిగేటువంటి పరిస్థితుల గురించి సహాయం పడేదానికి అందరం సంఘటితం కావాలని చెప్పేసి ఆ రోజు ఇక్కడ తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇంజనీర్ అయ్యి బెంగళూరు పోయి అతని మేధా సంపత్తి తోటి ఈ రోజు రెండు సార్లు దశాబ్దం పాటు కావలికి ఎమ్మెల్యే కాగలిగారంటే దాని వెనక ఎంత కష్టం ఉంది, ఎంత శ్రమ ఉంది, ఎంత ఆలోచన ఉంది, ఎన్ని త్యాగాలు ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవాలా. అదేవిధంగా శ్రీరానాయక్ గారు అడుగు నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆయన కూడా కఠోరమైన దీక్ష తోటి ఎన్నో త్యాగాలతోటి సాక్రిఫైస్ చేసి కొన్ని సుఖాలని వదులుకొని ఆయన ఆర్టీఓగా ఈరోజు కావల్లో ఉన్నాడు. అదేవిధంగా సిఐ గారు, ఆయన మధ్య తరగతికి బీసీ కులం సంబంధించిన వ్యక్తి, ఆయన కూడా చదువుకొని ఈ రకంగా 10 మందికి సేవ చేస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి ప్రతి వ్యక్తులు కూడా, ఒక వ్యక్తి కారులో పోతున్నాడు ఆయన తెల్ల చొక్కా వేసుకున్నా అంటే ఆయనకి ఏం అట్టొచ్చింది ఇట్టొచ్చింది అనుకోవటం పద్ధతి కాదు. అది అతను ఆ రకంగా రావడానికి గల కారణము అతను పడిన కష్టము శ్రమ, కొన్ని సుఖాలను దూరం చేసుకొని కుటుంబాన్ని దూరం చేసుకొని ఆ ఎత్తుకు ఎదిగేదానికి ఏ ప్రయత్నం చేశాడనేటువంటిది మనం ఆలోచించాలో దాన్ని పట్టుకోగలగాలి. ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకోవడానికి వెనక ఉన్న చరిత్ర మన అడ్వకేట్ గారు కోట్లూరు శ్రీనివాసులు గారు రూపాయి భాగంలో 10 పైసలే చెప్పారు. 90 పైసలు అది ప్రపంచ దేశాల్లో జర్మనీ, రష్యా, అమెరికా ప్రపంచ దేశాల్లోనే పుట్టుకొచ్చినటువంటి కార్మిక ఉద్యమం అనేది చాలా పవర్ఫుల్ ఇది. ఈరోజు మీ అందరి ముందు మేడే కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రైతు కావచ్చు, రైతు కూలి కావచ్చు, కార్మికుడు, కర్షకుడు, ఆటో రిక్షా ఏదని కాకుండా ప్రతి ఒక్కరు కూడా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే. ఇందాకే చెప్పారు మన గౌరవ శాసనసభ్యుల వారు కూడా మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి ఈరోజు అనేక కష్టాలను ఎదుర్కొంటూ వారు అంచెలంచెలుగా ఎదిగి దాదాపు దశాబ్ద కాలం అంటే ఇప్పుడు 2వ టర్మ్లో కూడా మనకు గౌరవ శాసనసభ్యులుగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తున్నారనంటే ఈరోజు వారు పడ్డ కష్టం దాని వెనకాల ఉండే శ్రమ అంతా ఈ విధంగా సహాయం చేస్తే అదంతా కూడా మనకు ఒక అనుభూతి సంతోషం అనుకోవాలి. ఇందాక మన అడ్వకేట్ గారు చెప్పినట్టు కార్మికుల యొక్క పిల్లలు కావచ్చు, వారి యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రతిరోజు కష్టపడి సంపాదించిన యొక్క సంపదను సాయంకాలానికి ఏదో తాగుడుకో లేకపోతే ఏదో వ్యసనాలకు బారిన పడకుండా ఆ కుటుంబాలు కార్మిక కుటుంబంగానే మిగిలిపోకుండా చుట్టుపక్కల ఉండే అభివృద్ధిని చూసుకుంటూ వీరు కూడా ఒక మంచి స్థానాన్ని రావాలని చెప్పేసి తల్లిదండ్రులు ముఖ్యంగా ఉదయం నుంచి సాయంకాలం దాకా పనులు చేసుకుంటే సాయంకాలానికి వచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారని వారిని మంచి నడవడిగా మంచి చదువులు మంచి సంస్కారం వైపు నడిపించడానికి తల్లిదండ్రులు ఖచ్చితంగా పాటుపడాలి. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఈరోజు ఎక్కువ మంది ఉన్నారు, వారి గురించి మాట్లాడతాను. మనం ప్రతినిత్యం కూడా పనులకి పోతూ ఉంటాం, ఎన్నో హౌసులు కడతా ఉంటాం, వాటిని ఫినిషింగ్ చేసి ఇస్తూ ఉంటాం, కానీ కొన్ని సందర్భాలు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రమాదాలు జరిగినప్పుడు ఆ కార్మికుడికి బీమా సౌకర్యం అనేది చాలా ముఖ్యం. దాని గురించి శ్రీనివాసు గారు చాలాసార్లు కట్టండి
చాలా తక్కువ అమౌంట్ అది కానీ నివేశంగా ఉండటం వల్ల ఆ ప్రమాదం జరిగినప్పుడు వాకి ఆ బీమా అనేది రాకపోతే ఆ కుటుంబాలు ఏ విధంగా ఇబ్బంది పడతాయో ఒకసారి ఆలోచించాలి కాబట్టి ముఖ్యంగా నేను చెప్పేది భవన నిర్మాణ కార్మికులకి మేస్త్రీలకు ఇప్పుడు చాలా మంది మన వంతా ఉన్న బిల్డింగ్ కాంట్రాక్ట్స్ తీసుకుంటూ మన కడ పనిచేసే వాళ్ళకి వచ్చిన వెంటనే ఇమిడియట్ గా వాళ్ళకి వాళ్ళ పేరు నమోదు చేయించే విధంగా తప్పకుండా చేయాలి అది మన బాధ్యతగా మనం పెట్టుకోవాలి ఎందుకంటే అసోసియేషన్స్ పెట్టుకోవడం కాదు అసోసియేషన్స్ పెట్టుకున్నప్పుడు దాంట్లో ఉన్న సభ్యులందరిని చేర్చుకొని వాళ్ళకి ఆ బీమా వర్తించే విధంగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనం प्रभुत्वं स्टेट गवर्नमेंट सेंट्रल गवर्नमेंट कार्मिक की पे सर्टन वेजेस अभी फिक्स अवी सक्रम अभी मन चर्चा को ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడతారు సంపాదిస్తారు కానీ ఆ మనీని వృధా చేయకుండా మాక్సిమం ఒక 90% అన్న మీ కుటుంబానికి మీ పిల్లల చదువుకి వాటికి ఉపయోగించేలాగ చెయ్యాలి తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను మేడే సందర్భంగా మీ అందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు అదే విధంగా మీ అసోసియేషన్ అధ్యక్షులకు సభ్యులకు అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మాకు ఈ రోజు ఇక్కడ ఆహ్వానించి